Hi guys, welcome to Happy Space. And last video lo nenu meeku chupichindani continuation idi. Nenu konni ekko blouses teeskochanu avar daggara nunchi. So next continuation chustamu. So na next blouse vachi ee black color blouse. దీని మీద ఫుల్ నెక్కి చుట్టూ టూ లైన్స్ ఆఫ్ మిర్రర్స్ ఇచ్చారు అండ్ అందులో టూ టూ మిర్రర్స్ తీసుకున్నారనమాట. యెల్లో పింక్ అండ్ గ్రీన్ కలర్స్తోని మొత్తం ఫుల్ బార్డర్ ఇచ్చారు అండ్ స్లీవ్స్కి కూడా ఫోర్ ఫోర్ ఒక ప్యాచ్ లాగా డిఫరెంట్ కలర్స్తో తీసుకున్నారు. సో దట్ డిఫరెంట్ కలర్స్తో దీన్ని పేర్ చేసుకోవచ్చు అండ్ స్లీవ్కి మాత్రం ఒక గోల్డ్ కలర్ ప్యాచ్ వేసారనమాట. సో ఇది చాలా కలర్స్తో మనం పేర్ చేసుకోవచ్చు అండ్ దాని పర్టికులర్ చీర మీదకి కూడా ఇది చాలా అందంగా ఉంటుంది, చాలా కలర్ఫుల్ అండ్ బ్రైట్గా ఉంటుంది అన్నమాట. సో ఇది నా ఫస్ట్ బ్లౌజ్. నెక్స్ట్ది వచ్చి ఈ ఓవరాల్ ఫుల్ వర్క్ పింక్ కలర్ బ్లౌజ్ అండ్ దీని మీద ఉన్న కలర్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా అండ్ బ్రైట్గా ఉందో. అండ్ దీన్ని ఇలా ఉండడం వల్ల మనం దీన్ని చాలా కలర్స్ మీదకి పేర్ చేసుకోవచ్చు. సి దీని మీద యెల్లో, గ్రీన్, రెడ్ అండ్ వైట్ కలర్తో చాలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ థ్రెడ్స్తోని చాలా వర్క్ చేశారు. చాలా ఎక్కువగా మిర్రర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద మిర్రర్స్ ఉన్నాయి దీని మీద అండ్ ఫ్లవర్స్ మీద అన్నీ టచ్ వర్క్ అండ్ మోస్ట్లీ ఫిష్ వర్క్తోనే చేశారనమాట. ఎంబ్రాయిడరీ అంతా చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా చాలా హెవీ లుక్ వస్తుంది. ఫుల్ లెంత్ ఐ మీన్ ఓవరాల్ వర్క్ కాబట్టి చాలా హెవియర్ లుక్ కూడా వస్తుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు సెకండ్ స్లీవ్కి ఎక్కువ వేయలేదు ఎందుకంటే అది కొంపు కిందకి వెళ్ళిపోతుంది, పెద్దగా కనిపించదు కదా. సో ఆవిడ ఎక్కువ వర్క్ చేసుకోలేదన్నమాట దాని మీద. బట్ ఈ బ్లౌజ్ మీదకి మాత్రం చాలా కలర్స్ వేసుకోవచ్చు. ప్లెయిన్ శారీస్ కానీ, డిజైనర్ శారీస్ కానీ, పట్టు చీరలకు కూడా ఇలా మనం డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా హెవియర్ అండ్ గ్రాండ్ లుక్ వస్తుంది బ్లౌజ్ తోటి. మనం మగ్గం వర్క్ అఫోర్డ్ చేయలేనప్పుడు ఇలా మనం సింపుల్గా మనం చేయగలిగే వర్క్తోనే డిజైన్ చేసుకొని కుట్టుకుంటే మనం డబ్బులు సేవ్ చేసినట్టు అవుతుంది, అలా అని మన బ్లౌజ్ కూడా గ్రాండ్గా అండ్ హెవీగా ఉంటుంది. మనం వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మనం ఎప్పుడైనా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ కొమ్ము కిందికి వెళ్ళిపోయే సైడ్లో ముందు మనం కలర్స్ చూస్ చేసుకోవడానికి అక్కడ వర్క్ చేసుకొని అండ్ అవి చూస్ అయ్యి బాగా అనిపిస్తే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ కొత్తగా కుట్టే వాళ్ళు, ప్రాక్టీస్ లేని వాళ్ళు కూడా అక్కడ స్టార్ట్ చేస్తే మీరు ఆ పార్ట్ కుట్టేసరికి పర్ఫెక్ట్ అయిపోతారు కాబట్టి వెనక అండ్ కనిపించే రైట్ హ్యాండ్ స్లీవ్ మీద మీరు ఈజీగా కుట్టుకోవచ్చు, ఎక్కడ మిస్టేక్స్ కూడా పోకుండా జాగ్రత్తగా చూసుకోవచ్చు అనమాట. కలర్స్ మనం పెట్టిన దానికంటే కూడా కుట్టిన తర్వాత డిఫరెంట్ లుక్ ఉంటుంది. సో మీరు చూస్ చేసుకోవడానికి లెఫ్ట్ స్లీవ్ని అండ్ కొంగు కిందికి వెళ్ళిపోయే పార్ట్లో చూస్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా తెలిసిపోతుంది కలర్స్ బాగున్నాయా లేదా అన్న సంగతి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ వెరీ సింపుల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట. దీని మీద చిన్న చిన్న మోటివ్స్, కచ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ ఉన్నాయి. ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ చూడడానికి, చాలా సింపుల్ బట్ ఎంత ఎలగెంట్గా ఉందో. సింపుల్ శారీస్ మీదకి ఇలాంటి బ్లౌజ్ వేసుకున్నా, ప్లెయిన్ శారీస్ మీదకి ఇలాంటి బ్లౌజ్ వేసుకున్నా లైక్ ఇంకేం లేకుండా చాలా గ్రాండ్గా అవుతుంది, చాలా ఎలగెంట్ లుక్ వస్తుంది, చాలా క్లాస్గా అనిపిస్తుంది అనమాట. దీని మీద ఏమీ లేదు, చాలా సింపుల్ మరూన్ కలర్ కచ్ వర్క్తో చిన్న చిన్న మోటివ్స్ అండ్ మిర్రర్ ఉందన్నమాట. దీని మీద పెద్దగా వర్క్ ఏం లేదు బట్ చాలా చాలా ఎలిగెంట్ అండ్ క్లాసీగా ఉంటుంది బ్లౌజ్. మనం ఏ కలర్ శారీతో లైక్ మరూన్ కలర్స్తోని, గ్రీన్స్తోని, డార్క్ గ్రీన్స్తో కూడా దీన్ని పేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది బ్లౌజ్ వేసుకోవడానికి అండ్ చూడటానికి. కచ్ వర్క్ కుట్టడం కొంచెం కష్టం కానీ అది వస్తే మాత్రం మనం చాలా ఎక్కువగా లార్జ్ వెరైటీ ఆఫ్ వర్క్స్ మనం చేసుకోవచ్చు. కచ్ వర్క్ చూడటానికి చాలా క్లాస్గా నీట్గా కనిపిస్తుంది, మనం ఎంత ఉతికినా క్లాత్ పాడైనా కానీ వర్క్ మాత్రం పాడవ్వదు, అది కచ్ వర్క్ స్పెషాలిటీ. అది కుట్టడం కూడా అల్లడం లాగా ఉంటుంది కాబట్టి చాలా స్ట్రాంగ్గా అండ్ చాలా పర్మనెంట్గా ఉంటుంది అనమాట. బట్ కుట్టడం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఒక్కటి కుట్టడం వచ్చిందంటే మనం చాలా రకాలుగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ వేస్లో దాన్ని కుట్టొచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ డార్క్ గ్రీన్ ఫుల్ ఓవరాల్ వర్క్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ అసలు మీరు దూరం నుంచి చూస్తే పెయింట్ వేసారేమో అన్నంత బాగా చేశారు వర్క్. దీని మీద మేజర్లీ ఫిష్ ఎంబ్రాయిడరీ అండ్ ఇంకా అద్దాలు ఉన్నాయి. మీరు చిన్న చిన్న బ్లాక్స్ చూస్తే స్క్వేర్ బ్లాక్ చాలా నీట్గా చేశారు అండ్ దూరం నుంచి చూస్తే పెయింట్ లాగా చేశారు, అత్తినట్టు కుట్టారనమాట. దీంట్లో రెడ్ అండ్ యెల్లో కలర్ ఫిష్ వర్క్ యూజ్ చేశారని మధ్యలో మిర్రర్ గ్రీన్ కలర్తో వేశారు. ఓవరాల్ వర్క్ బట్ చాలా ఈజీ అండ్ చాలా చాలా హెవీ లుక్ వచ్చే బ్లౌజ్ ఇది. వెరీ ఈజీ ఫిష్ వర్క్ అండ్ క్రాస్గా కుడతారు దాన్ని అండ్ మధ్యలో జస్ట్ ఒక మిర్రర్ అంతే. సో మనకి మిర్రర్ వస్తే
చాలా వర్క్స్ చాలా ఎంబ్రాయిడర్స్ చేసుకోవచ్చు మనం చాలా ఈజీగా. సో మేజర్లీ కచ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ వస్తే చాలా ఈజీగా వర్క్స్ చేసుకోవచ్చు మనం. చూస్తున్నారు కదా మీరు మోస్ట్ ఆఫ్ ద బ్లౌజెస్లో వాళ్ళు ఫిష్ వర్క్, కచ్ వర్క్, మిర్రర్స్. మిర్రర్స్ వల్ల చాలా అడిషనల్ పాయింట్ యాడ్ అవుతుంది. లైక్ ఒక ఫ్లవర్ కుట్టినా, ఒక బ్లాక్ వేసినా, దేని మీదైనా మిర్రర్ సీరియస్లీ ఒక అడిషన్ అవుతుంది. సో మీరు వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే ఇలా ఫస్ట్ ఈజీ వాటితోని, మేజర్ వాటితోని స్టార్ట్ చేస్తే మీరు ఈజీగా ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ బ్లూ కలర్ బ్లౌజ్. చాలా సింపుల్ అండ్ ఈజీ వర్క్ అన్నమాట ఇది. చాలా సింపుల్గా చిన్న శారీ, ఏదైనా సింపుల్ శారీ మీద కూడా చేసుకోవచ్చు. ఒక స్లీవ్కి మాత్రం ఫుల్ మిర్రర్ వచ్చేటట్టు గ్రీన్ పార్ట్ మీద చేశారు బార్డర్ మీద. అండ్ మధ్యలో చిన్న స్క్వేర్, ఈ నెక్ బ్యాక్ నెక్ దగ్గర చిన్న స్క్వేర్ మీద ఫుల్ ఓవరాల్ మిర్రర్స్ కుట్టారు. ఎంత సింపుల్ అండ్ ఈజీ కాబట్టి, ఎంత సింపుల్ అండ్ ఈజీ డిజైన్ బట్ వేసుకుంటున్నా చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇది. ఎంత ఎలిగెంట్గా ఉంది, నీట్గా కుట్టారు ఈ మిర్రర్స్ కూడా. చూస్తే మీకు అర్థమవుతుంది, నేను ఎలాగో అన్నిటికీ క్లోజప్ వీడియోస్ మీకు పెడతాను. సో ఇది సింపుల్ శారీ మీదకి జస్ట్ ఒక ఎంబ్రాయిడరీ తోటి మన శారీ లుక్ అప్ అవుతుంది అన్నమాట. అలాంటి ఎంబ్రాయిడరీస్ ఇవి, ఈజీగా చేసుకోగలిగేవి. సో ఇట్లాంటివి మనం నోట్ చేసుకుని పెట్టుకుంటే మనం కూడా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజెస్ని. ఈ బ్లౌజ్లో చాలా చిన్న మిర్రర్ యూస్ చేశారు, దగ్గర దగ్గరగా చాలా ఎక్కువ డెన్స్గా మిర్రర్స్ యూస్ చేశారు మీరు చూడండి. సో ఈ మిర్రర్స్లో ఏంటి అంటే పెద్ద సైజ్ కంటే చిన్న సైజ్ మిర్రర్స్ కుట్టడం కొంచెం కష్టం, బట్ ఇవి చాలా అందంగా ఉంటాయి, ఉండి లేనట్టు కనిపిస్తాయి కాబట్టి అన్ని ఏజెస్ వాళ్ళకి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సూట్ అవుతాయి, అందరికీ అందంగా కనిపిస్తాయి. బట్ కుట్టడం కొద్దిగా కష్టం. సో చాలా బాగా కుట్టారు దీన్ని, దగ్గర దగ్గరగా చాలా డెన్స్గా కుట్టారు మీరు చూస్తే మీకు తెలుస్తుంది. క్లోజప్లో నేను మీకు చూపిస్తాను. సో లాస్ట్ బ్లౌజ్ ఇవాళ కలెక్షన్లో వచ్చి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్. ఈ ఆల్ ఓవర్ వర్క్ ఉన్న బ్లౌజ్ మీద మేజర్గా ఫిష్ వర్క్, కచ్ వర్క్ అండ్ లైట్ గ్రీన్ థ్రెడ్తోని మిర్రర్స్ ఉన్నాయన్నమాట. మోస్ట్లీ అవి లైన్స్లా వేశారు. ఇది కూడా చూడటానికి చాలా పెయింట్ లాగా అనిపించేట్టుంది, దగ్గరకు వచ్చి చూస్తే కానీ మనకు డిఫరెన్స్ తెలియలేదు. లైక్ వాళ్ళు అంత నీట్గా వర్క్ చేశారనమాట. సో ఇట్లా లైన్స్లా వేశారు, దాంట్లో ఒక లైన్ వచ్చి ఫిష్ వర్క్తో పెద్ద పెద్ద మోటివ్స్ వేశారు, అండ్ మధ్యలో మాత్రం చిన్న కచ్ వర్క్ మోటివ్స్ పర్పుల్ కలర్ తోటి అండ్ గ్రీన్ కలర్ తోటి మిర్రర్స్ వేశారనమాట. సో ఇలా ఓవరాల్గా వర్క్ చేశారు. చాలా హెవీ అండ్ వెరీ నైస్ బ్లౌజ్ అయింది. అండ్ దీని మీదకి చాలా కలర్స్ పేర్ చేసుకోవచ్చు మనం. పింక్ వేసుకోవచ్చు, యెల్లో వేసుకోవచ్చు, పర్పుల్స్ వేసుకోవచ్చు, గ్రీన్స్లో డిఫరెంట్ షేడ్స్ కూడా మనం వేసుకోవచ్చు. సో ఇలా మనం బ్లౌజెస్ని కలర్ కాంబినేషన్స్తోని కరెక్ట్గా చూస్ చేసుకుంటే మనం చాలా రకాల చీరల్ని ఒకే బ్లౌజ్ మీదకి యూస్ చేసుకోవచ్చు. చాలా క్లాస్ అండ్ ఎలిగెంట్గా ఉంటాయి. సో ఇది ఈ కలెక్షన్లో లాస్ట్ బ్లౌజ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ గౌతమి యానాల. అండ్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నా ఇన్స్టాగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.